మీరు అన్న ఒక మాట స్టేబుల్గా ఉంటారు, ప్రజలకు న్యాయం చేస్తారు అని అన్నారు. పవన్ కళ్యాణ్ని నమ్మి 18 లక్షల మంది ఓటేశారు. 18 లక్షల మంది, అది చాలా చిన్న విషయమే కాదు సార్. 18 లక్షల మంది ఓటేసినప్పుడు ఈ ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు తప్ప, ఆయన బయటకు వచ్చి మాట్లాడటం తప్ప, మినిమం 10,000 ఓట్లు మీరు అన్నారు, 11,000 ఓట్లు మంగళగిరిలో వచ్చాయని. 11,000 ఓట్లు వచ్చిన మంగళగిరిలో మీరు నిలబెట్టిన అభ్యర్థి, మీరు ప్రచారం చేసిన అభ్యర్థి ఎన్నిసార్లు మంగళగిరిలో తిరిగారు ఇప్పుడు వరకు? అంటే సిపిఐకి ఇచ్చాం కదా. 11,000 ఓట్లు ఏమైపోయినాయి సార్? మరి నేనున్నా కదా దానికి ఏపించడం అని. నేనున్నా 11,000 మందికి న్యాయం చేస్తూ రేపు గెలుపు దిశగా ఎలా ప్రయాణించాలి? మనం 2 లక్షల ఓట్లకి మనం సమాధానం చెప్పాలి. ఎలా చేయాలని చెప్పి నేను వర్క్ చేస్తున్నా ఆల్రెడీ. అంటే 2019 ముందు చేశాను, అంటే ఏక ముందు చేసాం, వేసిన తర్వాత కూడా చేస్తున్నాం. ఇక దీంట్లో మనం వేరేది కదా. ఇప్పుడు నేను తెనాలి కాన్స్టెన్సీ మనోహర్ గారు అన్నారు, ఆయన క్యాడర్ అక్కడ పనిచేస్తా ఉంది. అంటే ఇదేంటంటే బయట, అంటే ఇప్పుడు నేను సపోజ్ మంగళగిరి నేను చేస్తున్నాను కదా, కనబడుతుంది కదా, అట్లాగే అందరి చోట్ల చేస్తున్నారు. అంటే వెలుగులోకి వస్తారు కొంతమంది, వెలుగులోకి రారు అంతే. సుమారుగా మీ ఆస్తులు ఎంత ఉన్నది సార్? మా ఆస్తులు ఏం పెద్దగా లేవండి. సుమారుగా సార్ మాకైతే ఆస్తులు ఏం లేవండి. అంటే ఆస్తులు మీన్స్ ఏంటంటే మేము అన్నీ మా దీంతో కష్టపడి సంపాదించిందే కానీ మేము అంటే స్థిరంగా అయితే ఉన్నాం సొసైటీలో ఒక దీని ప్రకారం అంతేగాని. అంటే సుమారుగా అంటే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం అంటే దగ్గర దగ్గర 100 కోట్లు పక్కన పెట్టుకోవాలి అన్నారు. మరి మీకు ఇదే అండి గమనించింది ఏంటంటే జనసేన పార్టీలో ఆ డబ్బుతో అవసరం లేని రాజకీయం చేస్తాం. మన 11,000 ఓట్లు వచ్చినాయండి, 1 రూపాయి ఖర్చు పెట్టాల 11,000 ఓట్లు. లేదు మాకు నిజాయితీ అని జనసైనికులు ఉన్నారు, మాకు రూపాయి ఖర్చు. రాష్ట్రంలో ఎక్కడ కూడా జనసేన 1 రూపాయి ఖర్చు పెట్టలేదు సార్? లేదు మీరు చూడండి ఎక్కడైనా ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు లాగా 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడితే ఇటే వచ్చేది కదా. ఖర్చు పెట్టిన వాళ్ళందరూ గెలుస్తారని అంటలేదు సార్. అట్లా ఖర్చు పెట్టిన వాళ్ళు గెలుస్తారు అట్లా. మీరు మినిమం అక్కడ 1 వద్దన్న డి కొట్టాలి. ఆర్కే లాంటి పెద్ద బలమైన 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఓడిపోయి గెలవాలని కష్టం ఉన్న లోకేష్ ఇద్దరిని డి కొట్టాలి అంటే మినిమం మీరు 100 కోట్లను పక్కన పెట్టుకోకపోతే ఏం చూసి మీకు ఓటేయాలి సార్? అవసరం లేదండి. మీరు మీకు అదే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి డబ్బుతో అవసరం లేదు. అలాంటి నడక కోసమే నేను వచ్చా. డబ్బుతో అవసరమైతే ఇప్పుడు మన ఎమ్మెల్సీ తీసుకునే వాళ్ళం, డబ్బు సంపాదించే వాళ్ళం అని మీరు అనుకున్నాను చెప్పినట్లయితే, లేదంటే ఇంకోటి ఏదో చేసేవాళ్ళం. డబ్బుతో రాజకీయంతో అయితే అవసరంలా.